హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవిలేశం బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. నిహారిక అప్పడాలు వేస్తాం ఫ్రెండ్స్. అప్పడాలా ఉడియాలా? ఉడియాలి బావా. ఏమంటే ఈరోజు మధ్యాహ్నం కందిపప్పు చారు. కందిపప్పు చారు కాదు, రెండు ముక్కలు పడేసా. అలాగే బెంగళూరు నుంచి వచ్చిన ఉడియాలు. ఓ, చంద్రకళ వదిలించిన ఉడియాలా? ఫ్రెండ్స్, ఈ ఉడియాలు చంద్రకళ వదిన వాళ్ళ అమ్మగారు పెట్టిన ఉడియాలు ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో కందిపప్పు అలాగే మునక్కాయతో కలిపిన పప్పుచారు, వదిన గారి వాళ్ళ అమ్మగారు చేసిన ఉడియాలు ఆల్రెడీ మేము తిన్నాం ఫ్రెండ్స్. ఇది రెండోసారి, చాలా బాగున్నాయి. ఏమి ఎట్లా అది అడిగావా వదిన్నే? మామూలు సగ్గు బియ్యం అన్నావా? సగ్గు బియ్యం కాదు, రవ్వ వడియాలనుకుంటా. అవునా? సగ్గు బియ్యం కాదు. పప్పుచారు ఇది? పప్పుచారు ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. ముందుగా ఉండేసింది, ఎందుకంటే పిల్లలు తనుజ చైతన్య స్కూల్ నుంచి వస్తారు కదా, వాళ్ళ స్కూల్లో కొంచెం తింటారు, మళ్ళీ ఇంట్లో తింటారు ఫ్రెండ్స్. అందుకోసం ముందుగానే కూర చేసి పెట్టేస్తే అన్నం ఏముంది, రెండు నిమిషాలు అయిపోద్ది. పప్పు చారు ఇప్పుడు యామీ యామీగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇంకా పిల్లలిద్దరి కోసం వెయిటింగ్. అన్నం కూడా అయిపోయిందిగా, పిల్లలు వస్తే ఇంక నలుగురు కూర్చొని పిల్లలిద్దరు కొంచెం కొంచెం తింటారు, మేమిద్దరం ఫుల్గా తింటాం. తిన్నారు అయినా కానీ వాళ్ళకి ఇష్టమైన పప్పు చారు ఈరోజు. ముందుగానే ఉదయాన్నే చెప్పేసి పోయారు. నేను సాయంత్రం నిహారికి తెచ్చి పెట్టింది మునక్కాయలు, రేపు పప్పుచారు కదా, మధ్యాహ్నం మేము కూడా వస్తాం, భోజనం చెప్పాకంటే మేము వచ్చిందాక అన్నారు. వాళ్ళ కోసం వెయిటింగ్ ఫ్రెండ్స్. ఇంకా 10 నిమిషాలు ఉందిలే. అరే రాము, రే రాము, ఏ రాము, వాడు స్మెల్ చూసి వచ్చేసాడు. వాడికి ఒక వడి పాపము దారా రాము, నువ్వు ఎవడేం తిను, ఎందుకు ఎదురు చూస్తూ ఉంటావు? బాగుందా? తోకపోయాడంటే బాగున్నాడు ఫ్రెండ్స్. ఓకేనా రాము, బాగుందా? సిగ్నల్ ఇరా. ఓకే, తిను తిను తిను, బో వేస్తుంది అమ్మ. ప్రస్తుతానికి ఓడింది తిను. అంతే ఎరా రాము. డబ్బింగ్ చెప్పాలి కదా ఆవిడకి, ఆవిడకి మాటలు రావుగా పాపము అనుకుంటున్నాడు మనసులో. రాము చూసి వెటాడిస్తున్నా. బాగున్నాయా ఉడియాలు? బాగున్నాయిరా చంద్రకళ వదిన వాళ్ళ ఉడియాలు. అయ్యి రేయ్, బాగుందా? అయిపోయిందిలే, అక్కడ మట్టి కూడా లేదు నువ్వు తినడానికి, నీట్గా చిమ్మేసి అక్కడ. నిహారిక, సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. సూర్యుడు, సూర్యుడు రానాయనా, దాదా ఇదిగో ఇదిగో అమ్మ వచ్చిందిరా. తారా అన్నం పెడతాం, లేట్ అయిందిగా, దాదా తింటాడు వచ్చి. చూసారు చూసిందా? చూసారా ఫ్రెండ్స్, దాంకుంటున్నాడు, కనబడుతున్నాడు మీకు, తొంగి తొంగి చూస్తుంటాడు, అందించాడు. తారా సూర్యుడు తాలా అన్నా, దా 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 ఫస్ట్ నీకే కదా ఉడి వేసింది, చూడట నీకే కదా ఉడి ఉడి వేసింది, వేసేమో లేదా? చిన్న టెంకాయలు వచ్చేసింది, వచ్చేసింది వచ్చేసింది, అక్క వచ్చేసింది వచ్చేసింది.
బ్యాగ్ ఆడ పెట్టేది చెప్పు కదా షూ తీసి పనిలో ఉన్నాను. అరే బ్యాగ్ కదా షూ, ముందు షూ కావాలి అడిగి రే తోకపోతున్నాను రే, వెళ్ళమనే వెళ్తుంది పో అమ్మ. అరే వెళ్ళవాకు వెళ్ళవాకు అని ఇంకా తోక చిక్కదు, ఆ తోక కోసం తిరుగుతానన్నాడు ఫ్రెండ్స్. ఆ తోక నీకు చిక్కదు చీకటి కుప్పమ్మ, భోంచేద్దాం. పెద్ద ట్యాంక్ ఇక్కడ వచ్చేసింది ఫ్రెండ్స్. పెద్ద ట్యాంకాయలు ఎండకి కమిలిపోయింది. ఎవరు యారికి నేను చూస్తున్నాలే బయటికి వెళ్ళావో, నీకు ఒళ్ళంతా కుట్లే నీ ఇష్టం. బయట జనాభా ఎక్కువ ఉన్నారు. అమ్మయ్యా అది చిండు గడ ఎండిపోతాడు బయట. వెళ్ళాలి వెళ్ళాలే ఎరా చింతో చల్లగా ఉంది ఇప్పుడు చెట్ల కింద. తనుజ స్కూల్లో నీళ్ళ పెడుతున్నావా? ఓకే ఓకే. వెళ్ళరా రాము, పట్టుకో పట్టుకో, అటాక్ అటాక్ పట్టుకో. అది 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 వెరీ గుడ్. ఊరు నాయన బ్రేక్లు వేస్తున్నావు రే, అది స్పీడ్లే. చీకటి కూర్చుకోపోతు తగలేదు తగలేదు అంటుంది. అరే ఏ ఒకటి కూర్చోండి రా, ముందు కూర్చోరు తల్లి. ముందు ఒక్క పప్పు చారు వేస్తాను అందుకోసం. అంతే చూడండి అయిపోయింది అయిపోయిందా? సరే కానివ్వండి, ఏం చేద్దాం, సర్దుకుందాం ఈ పూటకి. పప్పుచారు దాంట్లో మునక్కాయ నంచుకొని ఒడియాలు. ఆ ఒడియాలు ఏమి తెలుసా? చంద్రకళ్ళమ్మయ్యి బా విట్మే. నేను ఇప్పుడు వెళ్ళి ఒక నిమిషాల్లో బిస్కెట్ తినేస్తాను. రే బోదినరా, రెండు ముద్దలు పెట్టించుకొని ఆ బిస్కెట్ రెండు బిస్కెట్. స్కూల్లో తిన్నావా నువ్వు బాగా? ఏం కూర? ఓహో సాంబార్ సాంబార్ అవును. ఒడియాలు నేను అత్త నేను అక్క కూర్చి ఆహా కలుపుకొని ముందు కలుపుకొని అప్పలా మళ్ళీ అమ్మ దాంట్లో పడితే సప్పగా అయిపోతాయి. మళ్ళీ తింటావా? అందుకే. సరే కానీ బయట వేడిగా ఉంది, ఇంట్లో వేడిగా ఉంది అన్నావు. ఎండ మోగా అప్పుడు గాలి తోలుతుంది కాబట్టి సరిపోతుంది. ఇదిగో ఇంతలా వేసి పెట్టుకుంటా
సముద్రంలో పెట్టిన పైపు, ఏసీ పైపు ఇంట్లోకి వస్తుంటే తట్టుకోలేకపోతుంది చలికి. చూడండి ఫ్రెండ్స్, ఏసీ కావాలంటే మళ్ళీ ఏసీ అంతలా వేసి పెట్టుకుని ఎదురుగా పెట్టా పైపు. ఇదే కదా మెయిన్ డోర్ మనకి ఏసీకి. చూడతాను ఏం తనకి గమ్ముకున్నావు, డాడీ అంత అంత మాట మాట్లాడుతుంటే అన్ని అబద్ధాలే కానా. వేస్తాం మా తిందా స్పీడ్ వచ్చింది అమ్మ కోసం. అయ్యయ్యో చిన్నగా రావు తల్లి, మరీ స్పీడ్గా రా మాకు, నిదానంగా వచ్చినా పర్వాలేదు, స్పీడ్గా మటుకు రావద్దు. ఏడవట్ల ఎండకి చెమట వస్తుంది. తింటున్నారా స్కూల్లో అందరికి వెళ్ళిపోతున్నారా? వేసుకోను కూడా వేసుకో, కానీ ఒకట్లో ఏమంటే నేను చూసాను ఫ్రైడే చేసినప్పుడు. ఫ్రెండ్స్ మేమైతే భోంచేస్తున్నాం, మీరు కూడా భోంచేసేయండి. వేడి వేడిగా బయట ఏం వేడిగా ఉంది, ఇంట్లో ఏం వేడి వేడిగా పప్పు చారు, దాంట్లో మునక్కాయి, వేడి వేడి అన్నం మేము భోంచేస్తున్నాం. మీరు కూడా భోంచేసేయండి, తన మాటలు నమ్మకండి. గుడ్డు లేదు ఏం లేదు, స్కూల్లో మర్చిపోయా, స్కూల్లో గుడ్డు వేస్తారా? రెండు గుడ్లా? వా, అందుకు గుడ్డు గుడ్డు అంటాం అన్నాం. ముందు భోంచేద్దాం కానండి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే భోంచేస్తున్నాం, మీరు కూడా భోంచేసేయండి. ఫ్రెండ్స్, నిహారిక ఎప్పటి నుంచో ఒక కళ కంటుంది, ఆ కళ ఇంక కొద్ది రోజుల్లో నెరవేరబోతోంది. ఆ కళ ఏంటంటే బాత్రూమ్ కట్టించుకోవడం. ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్, వీళ్ళ తాతయ్య గారు వాళ్ళు కట్టించారన్నమాట. అది ఇక్కడ ఉండకూడదంట వాస్తు ప్రకారం, అయితే తాత్కాలికంగా కట్టించారు అప్పట్లో. మళ్ళీ తర్వాత జనరేషన్ వచ్చే వాళ్ళు కట్టించుకుంటారులే అని చెప్పేసి వాళ్ళ తాతగారు ఆ మెట్లు ల్యాండింగ్ కింద ఈ బాత్రూమ్ అనేది ఒక రెండు అడుగు, ఒక అడుగు, ఒకటిన్నర అడుగు ఉంటుందా, ఒకటిన్నర అడుగు ఉంటుంది ఫ్రెండ్స్, చిన్నది కట్టించేసి అట్లా ఆపేశారు. ఇక్కడ ఉండకూడదని తెలిసి నిహారిక అప్పటి నుంచే ఇక్కడ ఉండకూడదు, మేము ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఉండకూడదు, ఇది బాత్రూమ్ మనం ఎంత సంపాదించినా మన చేతిలో రూపాయి మిగలదు, మనకి డబ్బులు కొరత వస్తూనే ఉంటుంది, సంపాదించుకున్నదంతా చేతిలో పట్టుకున్న నీళ్ళలాగా ఇళ్ళ సందులోంచి కారు వెళ్ళి అటు పోయినట్టు అదేవిధంగా డబ్బులు అని పోతూ ఉంటాయి అని చెప్పేసి నిహారికి చాలా గిల్టీ పడతా ఉన్నింది. ఎట్టకేళ్ళకి ఆ శివయ్య తండ్రి పార్వతమ్మ దేవి వల్ల పని అయితే మొదలు పెడుతున్నాం ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ వల్ల, మీరందరూ మా వీడియోస్ చూడడం వల్ల. ఇప్పుడు బాత్రూమ్ ఎక్కడ కట్టిస్తున్నాం అనేది చూసేద్దామా, పదండి. మన ఇంటికి ముందు భాగానికి రైట్ సైడ్ ఫ్రెండ్స్, ఈ ఇంటికి వచ్చేసి రెండు వాకిళ్ళు ఉన్నాయి, మొదటిది అది, రెండోది ఇది. ఏదైనా ఒక వాకిల్ ఓపెన్లో ఉండాలన్నారు కాబట్టి ఆ వాకిల్ ఓపెన్ చేసాము, ఈ వాకిల్ మూసేసాము. ఇప్పుడు ఈ భాగంలో బాత్రూమ్ కట్టించుకోవచ్చు అన్నారు. ఇక్కడ ఆ రూమ్కి వేసారన్నమాట దారం, అది స్టోర్ రూమ్ లాగా. అప్పట్లో వీళ్ళ నాన్నగారు వచ్చేసి అంగడి ఏదైనా పెట్టుకుంటారని చెప్పేసి ఒక రూమ్ లాగా కట్టించేశారు, కాకపోతే దాన్ని తీయకూడదు అన్నారు, కాలి ప్లేస్ ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి ఆ రూమ్ ఫ్రెండ్స్ ఆ రూమ్ కట్టించారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ రూమ్కి దారం వేసి ఇక్కడ వస్తుంది బాత్రూము, కాకపోతే ఈ చెట్టు తీసేయాలి. ఇవి కావాలని ఈ చెట్టు తీయాలని ఏం లేదు, కానీ ఇక్కడ మొత్తం ట్యాంకు, ట్యాంక్ పైన రూమ్ అన్నీ వస్తాయి కాబట్టి ఈ ప్లేస్లో ఈ చెట్టు తీయాల్సి వస్తుంది. లేకపోతే చెట్టు తీయాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. అదేవిధంగా ఆ చెట్టు కూడా తీయేస్తున్నాం ఫ్రెండ్స్. అది ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాము, ఎందుకంటే ఆ కాలు ప్లేస్లో కూరగాయలు కానీ ఏమన్నా తోటకూర, గోంగూర అలాంటివి వేసుకోవచ్చు అనమాట. ఈ తెంగ చెట్టు వల్ల ఏంటంటే నీడ ఎక్కువ వచ్చేస్తుంది, మనం ఏదన్నా వేసుకున్నా కూడా రావట్లేదు, దిక్కు రావట్లేదు. ఈ చెట్లు తీసిన ప్లేస్లో ఇంకేమన్నా పళ్ళ మొక్కలు కానీ పూల మొక్కలు కానీ నాటేస్తే సరిపోతుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ చెట్టు తీయాలి తప్పదు, అందుకోసమే నిచ్చిన ఇన్ని తెచ్చేసి రెడీగా పెట్టేస్తున్నాను. ఇది మనం ఇదివరకు కొట్టిన చెట్టు కంటే చాలా చిన్నది కాబట్టి తొందరగా పని అయిపోతుంది, కాకపోతే అటు సైడు
రోడ్డు సైడ్ వచ్చేసి కంత తిగులుతున్నాయి టమాటో, అది చిన్నగా కొట్టుకుంటూ చూసుకుంటూ తీసి ఈ చెట్టు తీసేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే తీయాలని లేదు కానీ తప్పదు, ఏం చేద్దాం. కరెక్ట్గా ఆ దారం వేస్తే ఏడొచ్చింది ఆ ప్లేస్, బాత్రూమ్ ప్లేస్. అటు సైడ్ కట్టించుకుందామన్నా వీల్లేదు, లేదు ఆ రూమ్ అవతల కట్టించుకుందామన్నా లేదన్నారు, అటు కట్టకూడదు అన్నారు, ఇక్కడే కట్టమన్నారు. ఇంకా వాస్తు లేదు ఏం లేదని అన్నానంటే నేహారిక నన్ను కొద్ది మీద కూర్చొని నేను ఒప్పుకోను ఆయన చెప్పినట్టు ఇంటికి. ఎందుకంటే చెప్పింది కూడా ఎవరంటే ఈ ఇంటికి ఎవరైతే ఫస్ట్ వీళ్ళ తాతగారు ఉన్నప్పుడు వచ్చి వాస్తు చెప్పి చేశారో ఆయనే వచ్చి అన్నమాట. మళ్ళీ చూసి ఆ రోజు చెప్పాను కదమ్మా నేను ఆ బాత్రూమ్ ఒక తీసేయమని చెప్పేసి అన్నారు. అది తీసేస్తున్నాం అండి. ఇప్పుడు వేరే చోట నేను కట్టుకునేది చూపిస్తే మేము కట్టుకుంటాం అన్న తర్వాత ఇక్కడ చూపించారు ఫ్రెండ్స్. ఇక్కడ కట్టుకోవాలి. ఏడు చెట్లకి అయితే ప్రమాదం ఏం లేదు, ఇక్కడే ఇక్కడే వస్తుంది. ఇప్పుడున్న రూమ్ మీద ఒకటిన్నర అనుకోండి, ఇంకో ఒకటిన్నర కలిపి మొత్తం కొంచెం పెద్ద సైజుగా కట్టుకుంటే సరిపోతుందని చెప్పి అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదంతా ఆ శివయ్య తండ్రి పార్వతమ్మ దేవి వల్ల స్టార్ట్ చేస్తున్నాము. మీరు మా వీడియోస్ చూడడం వల్ల ఈ పని మొదలు పెడుతున్నాం ఫ్రెండ్స్. చాలా చాలా సంతోషంగా ఉంది, ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ విషయం మీతో చెప్తున్నాము. ఇంకొక కొద్ది రోజుల్లో కొత్త బాత్రూమ్ అయితే మేము కట్టేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు అది ఉంది, అప్పుడప్పుడు వర్షం ఎక్కువైనప్పుడు నిండిపోద్ది అన్నమాట. మనకి మామూలుగా ఇంటికి బేసిక్ అదే కదా ఫ్రెండ్స్ బాత్రూమ్ అనేది. ఇప్పుడు అది స్టార్ట్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే ఈ చెట్టు తీసేద్దాం. ఇంకా ఈ చెట్టు చివరిగా కనపడేది ఈ వీడియోలోని, ఇంక కనపడదు చూపినారు అమ్మ వనదేవత మమ్మల్ని క్షమించు, కావాలని అయితే తీయట్లేదు, తప్పనిసరి తీస్తున్నాం ఫ్రెండ్స్. నేను పచ్చడి చెట్టు కొడుతున్నాను కాబట్టి ఆల్రెడీ ఈ చెట్టు కాయలు తిన్నాము, పోటేసే చెట్టు కాయలు కాసే చెట్టు కాబట్టి మన పక్క దోషం లేకుండా మనం తనకి చెప్పుకునేది చెప్పుకొని పని స్టార్ట్ చేసుకోవడానికి ముందు ఇట్లా చేస్తారు ఫ్రెండ్స్. మా ఇంట్లో కూడా రెండు చెట్లు ఉన్నాయి నెల్లూరులో, పెద్ద చెట్లు అయిపోయేటప్పుడు కూడా ఇట్లాగే చేశారు. అందుకోసం ఏంటంటే కొద్దిగా పసుపు కుంకుమ చేసుకొని టెంకాయ కొట్టు వేసుకొని ఇందులో నేను కావాలని చేసింది లేదమ్మని చెప్పుకునే దానికోసం అనమాట క్షమాపణ చేసేద్దాం. అనుగ్రహం చేసింది ఫ్రెండ్స్. ఇదివరకు చెట్టుకి కొట్టుండొచ్చు కదా, ఇట్లా టెంకాయ కొట్టలేదు కదా మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ చెట్టు వచ్చేసి ఆల్రెడీ చనిపోయింది, పిడుగుబడి. ఎప్పుడైనా పచ్చని చెట్టు మనం కొట్టేటప్పుడు ఈ విధంగా క్షమాపణ అడుక్కోవడం చాలా మంచిది, మనకు చాలా మంచిది కొట్టే వాళ్ళకి. నాకు నేను మామూలుగా కొట్టను, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది, ఏం చేద్దాం. బావా మట్టలు కొట్టట్లేదా?
పైన తల చిన్నది కాబట్టి పైన వచ్చేసి కింద నరికేసి పడిపోద్ది. ఇదేంది బావా, చెట్టు కొట్టకుండా తాడేసి లాగుతున్నావు. ఓహో, అవ్వదు బావా. ఫ్రెండ్స్ పైన వరకు అయిపోయింది, మొత్తం అవ్వలేదు. కరెంట్ తీగ మీద ఒక మట్ట పడింది, అందువల్ల ఇంకొకటి కొట్టేసి పైన కొద్దిగా మోగులు వేసి పిల్ల కొట్టేసాను. తెలియకం చెట్టు లాగేయచ్చు, చిన్న కొట్టేసి అనుకోండి లాగేయచ్చు. ఏంది ఫ్రెండ్స్, నేను ఈ చెట్టుని లాగుతుంటే ఇవి నన్ను లాగుతుంది. అట్లా బాహుబలి టన్నిది. ఇంకొక మనిషి సహాయం తీసుకున్నాం ఫ్రెండ్స్, చెట్టు కదా పక్కన పడ్డా ఇటు పడ్డా కరెక్ట్ ఇల్లు ఉంది, వాటర్ ఉన్నాయి, ఇబ్బంది పడతాం అని చెప్పేసి ఒక మనిషి సాయం తీసుకొని చెట్టు అయితే లాగేసాము. ఇంకా మొదలు తీసి అక్కడ గుంటలోడాలి, ఇంకొంత పని నాకు. జూమ్ ఆర్ఆర్ కూడా మనం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, ఫోకస్. చెట్టు పని అయితే ఫ్రెండ్స్ ఇది చావ తిరిగిపోయింది చెట్టు, చూసారా ఈ బ్లాక్ అంతా చావ తిరిగిపోయింది అనమాట. తేలికే చెట్టు కాకపోతే చావ తిరిగిపోయి గట్టిగా ఉంది చూడండి. ఓరోరి వీరా వీరాది సూరా, హంసనావా అనమాట. ఇది హంసనావా, తగ్గొట్టాలి ఈ మొక్కలు తీసి అట్ట వేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ లోడాలి అంటుంది బాహుబలికి. ఫ్రెండ్స్ చెట్టు కొట్ట అయితే అయిపోయింది, ఇంకా ఈ ముక్కలు చేసుకొని తీసి పక్కన వేసుకొని ఈ చిదుగంతా పక్క లాగేసుకొని ఇంకా రేపు మధ్యాహ్నం నుంచి కానీ అట్లా టైం చూసుకొని స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ పని అయితే అయిపోయింది చూడండి, అది తలకాయ కదా చిన్న తలకాయ. తనుజ కంకర రాళ్ళు మటుకు సపరేట్గా వేయండమ్మా, పెద్ద పెద్ద రాళ్ళు పక్కన పెట్టేసేయండిరా తల్లి, జాగ్రత్తగా రండి మళ్ళీ రాళ్ళు ఏమైనా ఉంటాయేమో. జాగ్రత్తగా కూర్చోండి ఫ్రెండ్స్. ఈ రూమ్ కట్టేటప్పుడు పోత్కోకి కంకర వాడుకున్నాం కదా, మిగిలిన కంకర రా ఉంది. ఇప్పుడు ఎలాగో ఇప్పుడు లేటిన్ బాత్రూమ్ కట్టుకుంటున్నాం కదా, ఇప్పుడు ఆ బాత్రూమ్కి కంకర అవసరం అవుతుంది. అందుకోసం పిల్లలు మేము కూడా పని చేస్తాం మమ్మీ అన్నారు, ఇద్దరు కంకర్రాలు ఏరుతా ఉన్నారు. తిట్టుకోకుండా తన్నుకోకుండా ఇద్దరు జాగ్రత్తగా ఏరండి సరే. బస్తా చూడమ్మ ఇట్ట, వెరీ గుడ్. పెద్ద స్ప్రైట్ బాటిల్ అయితే ఈరోజు మీకు, ఓకేనా? మీకు పెద్ద స్ప్రైట్ బాటిల్ ఈరోజు. గుజ్జు ఈరోజు తీస్తా బావా, ఏంది అది తెరిచి ఉన్నారు ఇంకా ఈ తల వేరు ఈ ముక్క వేరు చేసానంటే ఇక్కడ ఒక పని అయిపోద్ది. వీలుంటే ఓపిక ఉంటే ఏదో స్టార్ట్ చేస్తాను, లేదంటే రేపు స్టార్ట్ చేస్తాను. కొద్ది కాలు కూడా నొప్పిగా ఉంది, ఆ గొడవలు అయింది. ఇంకా ఈ పని చేస్తే నిహారిక పాపం మిగతా పని చేసుకోవాలి, ఇది అయిపోగానే చెప్తాను నిహారిక, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు లాగైతే, ఇంకో రోజు ఇంకో మంచి వ్లాగ్తో ఇంకో మంచి వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేసం బ్లాగ్స్లో మళ్ళీ కలుసుకుందామా. అంతవరకు సెలవు మరి,
బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, తను బాయ్ చెప్పండమ్మా, బాయ్ ఫ్రెండ్స్.